డాక్టర్ గారు, ఈ రోజులో ప్రజల జీవన విధానం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే? ఇప్పుడైతే చాలా మార్పులు వచ్చేసాయండి. మనం గమనిస్తే కనుక అట్లీస్ట్ లాస్ట్ 1.5 ఇయర్స్ చాలా చాలా చేంజెస్ వచ్చేసాయి అందరి జీవితాల్లో. ఇంతకుముందు రీసెర్చ్ చెప్పేది అట్లీస్ట్ వీఆర్ ఐడియల్ 30% అనేది. ఇప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ దానికంటే ఇంకో 20% ఎక్కువైపోయింది. సో పీపుల్ ఆర్ ఐడియల్ 50% ఇప్పుడు. సో ఈ ఐడియల్నెస్ అనేది ఖచ్చితంగా వేరియస్ అంటే వాట్ వీ కాల్ ఇస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటామండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి రోజంతా పని చేసుకున్నాక ఆఫీస్ పని కానివ్వండి, ఇంటి పని కానివ్వండి, స్కూల్ వర్క్ కానివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా నవ్వుతూ ఎవరైనా కనిపిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. లేదు అంటే ఇంపాక్ట్ ఈజ్ ఆన్ ఎవ్రీవన్. ఓకే డాక్టర్ గారు, ఓ వ్యక్తి నిద్ర లేచిన దగ్గర నుంచి తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని అంటారు? ఇదంతా ప్రిన్సిపల్స్ చెప్పడానికి చాలా బాగుంటుందండి. ఎలా ఉండాలి అంటే టైం ప్రకారం టైం టేబుల్ అని చెప్తే కష్టం, ఎవరికైనా చేయటం ఇట్స్ నాట్ ఫీజిబుల్. కాకపోతే కొన్ని టిప్స్ చెప్పగలం. ఎలా అంటే అట్లీస్ట్ లేచాక దినచర్యలో మరీ రోజంతా కూర్చుని ఉండకుండా పొద్దున్న లేవగానే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవటం, గంటకొకసారైనా లేచి ఒక 5 నిమిషాలు నడవటం. ఇప్పుడు సపోజ్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమే, అందరికీ పనులు ఫోన్లలోనే ల్యాప్టాప్లోనే నడుస్తున్నాయి. సో ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఫోన్ వచ్చిన 10 నిమిషాలైనా నడుస్తూ ఉంటే దట్ ఈస్ వాట్ ఇస్ యాక్టివిటీస్. సో ఇప్పుడు ఉన్న రీసెర్చ్ డేటా ఏం చెప్తోందంటే ఈవెన్ గంటసేపు ఎక్సర్సైజ్ చేసినా కూడా మిగతా 23 గంటలు కూర్చునే ఉంటున్నారు జనాలు. సో ఆ గంట ఎక్సర్సైజ్ కూడా ఈ మిగిలిన సెడెంటరీ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి సరిపోవట్లేదు. సో వీ కమ్ అప్ విత్ లైఫ్ స్టైల్ స్ట్రాటజీస్ అంటామన్నమాట, యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ఆ గంట ఎక్సర్సైజు మనకి సరిపోదు, ఆ గంటతో పాటు రోజంతా యాక్టివ్గా ఉండటం అనేది మంత్రం. ఓకే డాక్టర్ గారు, ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చేసే ఏ పనినైనా ఇష్టపూర్వకంగా చేయాలండి. ఏది కూడా విత్ ఫోర్స్ చేసినప్పుడు అబ్బా ఇది ఎందుకు వచ్చిన గోలా అని చేస్తే ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఇష్టమైనది ఓ అది వాళ్ళంతటి వాళ్ళకే చేంజ్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి మానసికంగా హ్యాపీనెస్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ దీస్ డేస్ తీసుకుంటే ఒకానొక కాలంలో 20 ఏళ్ల క్రితం అయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవాళ్ళం, 10 ఏళ్ల క్రితం స్ట్రెస్ ఇండ్యూస్ డిసీజెస్ అనేవాళ్ళం. ఇప్పుడంతా మన ఇమోషన్స్, ఇమోషనల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నుంచి కూడా ఈ డిసీజెస్ అన్నీ రావడానికి మూల కారణం. సో ఇమోషనల్ హెల్త్ ఎందుకు సరిగ్గా ఉండట్లేదు అంటే మనం చేసే పనిని మనం ఇష్టంగా చేయకపోవటం వల్ల నుంచి. బీట్ వంట చేయటం కానీ, ఆఫీస్ వర్క్ చేయటం కానీ, మేనేజర్స్తో గోల కానీ, ఆర్ కొలీగ్స్తో వాట్ ఎవర్ స్ట్రెస్, సో అందరూ కూడా ఒక పూల్ ఆఫ్ స్ట్రెస్లో వీఆర్ జస్ట్ ఫ్లోటింగ్ అరౌండ్. సో ఎప్పుడైతే మనం చేసే పనిని ఏ పనైనా కానీ ఇష్టంగా చేస్తామో మనకు ఆ స్ట్రెస్ బిల్డప్ అవ్వదు. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ బిల్డప్ అవ్వదో ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది సమకూరుతుంది. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా డైలీ మనం ఎంత వాక్ చేస్తే మంచిది అని అంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే అండి ఎంత నడిస్తే అంత మంచిది. సో అంటే మామూలుగా ఎక్కువ నడిచినా సరే మనకి మోకాళ్ళకు సంబంధించి పెయిన్స్ వస్తూ ఉంటాయని మనం క్యాజువల్గా వింటూ ఉంటాం, అది ఎంతవరకు నిజం? ఒకటి ఏంటంటే రీసెర్చ్ మనకి మన రికమెండేషన్స్ ఏం చెప్పిందంటే ప్రతి మనిషి రోజుకి కనీసం 10,000 స్టెప్స్ నడవాలి, 10K స్టెప్స్. ఓకే ఇప్పుడు మనం ట్రెండ్ గమనిస్తే 3,000, 4,000 కూడా నడవరు, అంత తక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఉన్నాం. సో ఇంత తక్కువ నడిస్తే ఆబ్వియస్లీ మనం చాలా 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 వెరీ లో సెడెంటరీ లైఫ్ స్టైల్లో లీడ్ చేస్తున్నట్టు. మనం ఎక్కువ వాక్ చేసే కొద్దీ కూడా మనకి నీ పెయిన్ అనేది వస్తుంది, అంతకన్నా నడవకూడదు అని చెప్పి డాక్టర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది మీరు ఇలా అడుగుతుంటే నాకు నా చిన్నప్పటి సంఘటన గుర్తొస్తుంది, మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఓకే మనం శరీరంలో ఏ అవయవం అయితే మనం వాడమో అదే మనకి పని చేయకుండా చేస్తుంది, ఇది రూల్ బాట. ఓకే సో ఎవరైతే అసలు నడవటం మానేస్తారో సడన్గా నడిస్తే వాళ్ళ కాళ్ళ నొప్పులే వస్తాయి. సో టెక్నిక్ ఏంటి, ఫస్ట్ లేవాలి, బుడిబుడి నడకలు కొంచెం నడవాలి, ఓ రోజు 10 నిమిషాలు, ఓ 10 రోజులు నడిచాక 20 నిమిషాలు పెంచుకుంటూ ప్రోగ్రెసివ్గా వెళ్ళినప్పుడు శరీరం మళ్ళీ ఈ కొత్త యాక్టివిటీకి అలవాటు పడుతుంది. అప్పుడు 30 నిమిషాలు నడిచినా కూడా వాళ్ళకి కాళ్ళ నొప్పులు రావు. ఇంకా పెద్దవాళ్ళకంటారా అంటే 60+ వాళ్ళకి, లేడీస్కి, నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే
వాళ్ళకి నీ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం సాధారణంగా. ఎప్పుడైతే నీ చుట్టూరు ఉన్న మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుందో అప్పుడు నొప్పి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా రావడానికి ఇనాక్టివిటీయే కారణం. సో ఎంత నడిస్తే అంత మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డైట్కి సంబంధించి, ఫిట్నెస్కి సంబంధించి చాలా వివరాలు మా ప్రేక్షకుల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదండి, ఇది వాళ్ళ డైట్ టాక్. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సివియా హెల్త్. సివియా హెల్త్ ఫైవ్.